హలో హలో చారు, చెప్పు. ఏడునో? ఇంట్లో ఉన్నా. ఎందుకు? ఉట్టిగానే ఫోన్ చేసిన, పనుకో. ఈ ఫాల్తీ వాడు ఏడు దొరికిండు అర్థమే కాదు నాకు. హలో హలో, ఏంద్రా పొద్దు పొద్దుగా నేను లొల్లి. ఇట్లానే కలుద్దామని ఫోన్ చేసిన. కలుద్దాం కలుద్దాం. నువ్వు డీజేకి తీసుకురా, నేను వెంకయ్యని తీసుకొస్తా. నేను సరే. మంచిది. హలో డీజే, ఎడున్నా? నువ్వు వేడు క్రికెట్ ఆడుతున్నావు? మన అడ్డకాడికి వచ్చేసి. సరే, నువ్వు వేట వచ్చేసాం. హలో, ఎడునోరా? పారాళ్ళ గారునా? సరే, ఇప్పుడు వచ్చి నేను పిక్ చేసుకుంటా. సరే. హాయ్, అయిపోయిందా? అయిపోయిందిరా. నాడు పోదాం మళ్ళీ. నాడు ఇంద్రప్ప ఇంకొస్తలేరు. హలో బాయ్. బంటి గాడేట్రా? అదే, 10 నిమిషాలు అయింది వస్తా అన్నాడు, చూస్తున్నా. అగో వచ్చింది లడ్డుబాబు. ఎంతసేపు అయిందిరా వచ్చి? ఎప్పుడు రమ్మన్నా, ఎప్పుడు వస్తున్నావు? రారా బంటి గడ్రా, కూర్చో. ఏమైంది అట్లా సిగ్గుపడుకుంటూ వస్తున్నావు? ఏం లేరా, ఒక పిల్ల ఐలేకే చెప్పింది. అయితే అరే, లవ్ చేద్దాం అనుకుంటున్నారా? అరే, ఫస్ట్ టైం లవ్ చేద్దాం అనుకుంటే ఇట్లా అంటున్నారు ఇంద్రా? నానా బంటి, చిప్పు దొబ్బిందా ఏంటి? అరే ఇంద్రా, లవ్ ఏంద్రా? అరే, ట్రూ లవ్ చేద్దాం అనుకుంటే ఇట్లా చేస్తున్నారు ఇంద్రా? లవ్వా? వెంకీ బాయ్, దానికి లవ్ గురించి చెప్పు. పాల్తుగాడు. ఎందుకురా, అవసరమా? మంచిగున్నాం మంచిగుందాం, వచ్చేది వస్తుంది పోయేది పోతుంది. అవునన్నా, నేనేం చెప్తున్నా, ఆమె ముందు నుండే వచ్చి ఐలైక్ యూ చెప్పింది. ఈడు మారాడు. సరేరా బాయ్, పిల్లని పట్టేస్తా అంటున్నావు. సపోజ్ ఆ పిల్లని ఏ గిడ పడ్డది, నువ్వు లవ్ చేస్తున్నావు, పిల్ల గిడ లవ్ చేస్తుంది, నెక్స్ట్ ఏం చేస్తావు? సినిమా పట్టుకోబోతావు. సినిమా పట్టుకోబోతే ఎట్లా పట్టుకోబోతావు? కార్ పట్టుకోబోతావా? బైక్ ఏ కావాలి? బైక్ ఉందా? నాకు అడుగుతావు. ఒకసారి 2 సార్లు ఇస్తాం, ప్రతిసారి అయితే మా అతని గిట కాదు. సరే, బండి మీద పోతున్నావు, పెట్రోల్ పోసే నువ్వే, టికెట్లు దానికి పైసలు నువ్వే, ఇంటర్వెల్ వస్తుంది,
తిండి తాగుడు అన్నీ నువ్వే పెడతావు, అదే మన ఒక పైసా పడతా లే ఒక పైసా పెట్టు. ఇవన్నీ ఎప్పుడైతే తెలుసా టైం బాగుంటే, టైం బాగోకపోతే చెప్తా విన్, బండి మీద పోతావు పెట్టలేకపోవచ్చు, బండి మీద పోతావు టైర్ పంచర్ అవ్వచ్చు. ఇది డేంజరస్ భయ్యా, దానికి షాపింగ్ చేయాలనిపించింది అనుకో, నెల మొత్తం కమర్చుకున్న పైసలని ఒకే రోజులా. అదే మనం పోయినావు అనుకో, టికెట్ పైసలు నువ్వు పెడతావు, ఇంటర్ వెళ్ళా నేను పెడతా, బండి నువ్వు వాటికొస్తావు, పెట్రోల్ నేను ఒప్పిస్తా, అది ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం. సపోర్ట్ అంటే గుర్తుకొచ్చింది, ఎడుకో బయటికి పోయిన పిల్లని తీసుకొని ఎవరో ఆ వరగాలు ఉంటారు ఆడ, ఏదో ఒక మాట అంటారు నీ పిల్లకి, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఓ ఈరోజు ఏం చూపెనికే పోతావు, ఏమరా ఏమన్నావు పిల్లకని, 5-6 మంది ఉంటారు కింద మీద వాళ్ళ బట్టి పంపిస్తారు, అప్పుడు ఏమైతే నీ జతే పోతుంది. సరే పోనీ మనకి ఎందుకు అని వదిలేసినావు అనుకో, చీ నీకు సిగ్గులేదు వాళ్ళంతా మాట అంటే ఒక మాట తిరగడానికి రాదా, అప్పుడు ఏమైతే నీ జతే వస్తుంది. అదే మనం పోయినాం అనుకో, ఎవడన్నా ఒక మాటనని ముంగలు ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళగట్టు వస్తాం. అది అవునరా చారు, కరెక్ట్గానే చెప్పిన, రేపు పొద్దున వాడు ఈయన పిల్ల ఇట్లనే చేస్తుంది. విన్ పిల్ల అని కాదురా, ప్రతి పిల్ల అంతే. ఏంద్రాబాయ్ ఊకే కూర్చుంటే పిల్ల గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇంకోసారి నా పిల్ల గురించి ఏమైనా మాట్లాడినావు అనుకో. చీరేస్తా. ఏ చీర్రా, తెలి చీర్రా నాలు చీరనా, అవన్నీ కాదు నువ్వు చెప్పేసుకో. అరే సపోజ్ ఆ పిల్ల నన్ను లవ్ చేసింది అనుకో, నా గురించి నువ్వు ఏం చెప్తావు? ఏం చెప్పా, సైడ్ తీసుకోవే చెప్తా. ఇగో అక్క వానికైతే అసలు ఇజ్జతే లేదు, ముందు అలా అయ్యమ్మగారు షరీఫ్ ఉంటుండే, ఇప్పుడున్న కాస్ట్ ఇంప్రెషన్ దొబ్బింది. ఇక నువ్వు గిట్లా లవ్ చేసినావు అనుకో, నిజాది మొత్తం మనలో కలుస్తుంది, దాని తర్వాత నీ ఇష్టం అని చెప్పేస్తా. అరే అదేంట్రా అట్లా అంటున్నావు, నేను కష్టపడి డేటింగ్ చేసుకుంటున్నా అంటే అట్లా చెప్తావు? డేటింగ్ ఏంద్రా? అరే అదే రా, జిమ్కి పోయి పొట్ట తగ్గిస్తారు అదే. యూ నాటి చిలిపి, దాన్ని డేటింగ్ అన్నారు, డైటింగ్ అంటారు. అదంతా కాదురా భయ్, నువ్వు పిల్ల ఫోటో చూసి మాట్లాడు. అబ్బో పిల్ల అదిరింది. మంచి గుట్టే, ఏంది ఇప్పుడు? అదేం పాటరా? అదొక నిమిషం ఆగరా, మమ్మీ ఫోన్ చేస్తుంది. హలో మమ్మీ. వండినావా? వస్తున్నా. ఏంద్రా తిన్నికే పోతున్నావా? సరే మేము కూడా పోతాం, బాయ్. నడకే మస్త్ అంటూ నైస్ డీపీ అంటూ విన్ బాక్స్ నింపేస్తాడు పులిహోరా మిక్సింగ్ రాజా, పులిహోరా మిక్సింగ్ రాజా. హలో, కిందున్నాం పైకి రావాలా? అదా పైకిదా, హాల్ అనే ఉన్నా. సరే వస్తున్నాం. హాయ్ బ్రో. ఇక్కడ ఏం నమస్తే మిస్టర్ పెట్టి అలవాట్లేదా? నమస్తేనా, ఏంది ఎందుకు వచ్చారు? ఎట్లా బయటకు పోదాం? బయటకు వద్దామా? సరే ఫ్రెష్ వస్తాను. సరే రాపో. నువ్వు దిబే. ఏనండి దిగపో. ఏమైందిరా? ఏ చెప్పు, ఎవర్రా ఫోన్లో? అరే ఇప్పుడే ఒక అమ్మాయి ఫోన్ చేసిందిరా, రేపు ఈయనకి ప్రపోజ్ చేయబోతుంది. అవునా, చెప్దామా ఆయనకి? ఏ నువ్వు అని చెప్పక, నేను కూడా వాని చెప్పా. మరి ఎట్లరా మరి? అరే వాని సాబ్ ఏదో వాడు వస్తాడు కదా, ఇడికి రేపు తీసుకోబోదాం. సరే. ఏమన్నా ఫోన్లు వచ్చినాయా? లే రాలే. రాలే రాలే రాలే.
నాడు పోదాం ఆనాడు. సరే పోదాం. ఏం చేస్తున్నావు? రన్నింగ్ రేస్. ఎంతమంది దొరుకుతుండ్రా? నేను ఒక్కనే. అరే అరే టెంపుల్ రన్ రా. మాకు తెలుసుపా. అరే నువ్వేందిరా పిల్ల గురించి ఆలోచిస్తుంటే గేమ్లు ఆడుతున్నావు? నీ పిల్ల గురించి నేను ఆలోచిస్తే బాగుండదు కదరా. అరే నువ్వేందిరా మళ్ళీ మొదటికి వచ్చినావు? అలాగ రాదురా, సీరియస్గా గేమ్ ఆడుతున్నా కదా. ఆఖరికి చారువాస్కి కూడా పడ్డదిరా పిల్ల, నాకే పడతలేదు. అదిగో పేరు తీయగానే అన్న. సరే సరే అది కడతారండి, ఎందుకంటే సతాయిస్తుర్రు. సరే పెట్టారు మీరు. ఎవరితో మాట్లాడుతున్నారు అంతగానం? కస్టమర్ పిల్ల ఫోన్ చేసిందిరా, వాయిదు మంచిగా మాట్లాడుతుంటే బిల్గట్టు బిల్గట్ అంటది, మాకు తెలియదా కట్టలే అని. ఏమ్రా చారు మొత్తం ఫార్మాలిటీస్ కడక్తారేను, ఏం సంగతి? ఫ్రెండ్ కాల్ చేసిండ్రా బయటికి పోదామని. ఇటునుంచి ఇటే డైరెక్ట్ వెళ్ళిపోదామని అనుకున్నా. అయినా ఏడుదాకా వచ్చిందిరాడు పిల్ల సంగతి. అరే ఆల్మోస్ట్ సెట్ అయిపోయిందిరా, నెక్స్ట్ ప్రపోజే. అరే అసలు మంచివా, వద్దురా వద్దురా అని చిరాకు చెప్పినా చెప్పినా, పోయిపోయి మళ్ళీ బయలు ఎదుగుతావైందిరా. అలా అర్థం కాదురా నీకు, ముంచేస్తా నిన్ను. అరే వెంకీ నువ్వనే చెప్పానికి. అరే బంటి నీ ప్రాబ్లం ఏందిరా అసలు? అసలు మీ ప్రాబ్లం ఏందిరా, లవ్ చేస్తా అంటే వద్దంటారు? అరే చూడలేకపోతున్నాం రా నువ్వు లోయ ఎలా వాడడం. అప్పటి నుండి బాయి లోయ అంటున్న లొల్లేందిరా. అర్థం కాలే అన్న. అర్థం కాలే? స్టార్టింగ్లో నీ లవ్ నచ్చింది, నీ కేరింగ్ నచ్చింది, నాకు ఇలాంటి కేరింగే కావాలి. లాస్ట్లో ఏమంటా తెలుసా, నీ కేరింగ్ మరి ఎక్కువైపోయింది, నీ ప్రేమ తట్టుకోలేకపోతున్నా, నువ్వు ఎంతైతే ప్రేమిస్తున్నావో అది తిరిగేయలేకపోతున్నా. వీళ్ళు ఎట్లాంటి హార్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు, హార్ట్ అటాక్ కాడ ఏం చేస్తారు తెలుసా? నువ్వేమన్నా చెప్పరా బాయ్, నీ అయితే ఆ పిల్లనే పటాయిస్తా. మారవా రేయ్, వజ్రంని వజ్రమే కూస్తా, ఇనుముని ఇనుమునే కూస్తా, అట్లనే ఏదో ఒకరోజు నీ కుక్కనే కరుస్తుందిరా. రేపు లవ్ చేస్తా అంటున్నావు, ట్రూ లవ్ చేస్తావా టైంపాస్కి లవ్ చేస్తావా? లవ్కి ట్రూ లవ్కి డిఫరెన్స్ ఏందన్నా తెలియదా? చెప్తాను, లవ్ ఇస్ షిట్, ట్రూ లవ్ ఇస్ బుల్షిట్. అరే నాకు కూడా ఒకటి గుర్తుకొచ్చిందిరా, నీకు ఆల్ఫాబెట్స్ వచ్చా? వచ్చానా చెప్పు. ABCDEFGHI. ఆపు ఆపు, దాని ఫుల్ ఫామ్ చెప్పు. ఏ బాయ్ క్యాన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ఎ గర్ల్. దాని రివర్స్లో కూడా ఒక మీనింగ్ ఉంది తెలుసా? తెలియదానా. గర్ల్ ఫర్గెట్స్ ఎవ్రీథింగ్ డన్ అండ్ క్యాచెస్ న్యూ బాయ్ అగైన్. అదేంద్రా నా పిల్ల వాన్కాయ్ అంటుంది. సిగ్గులేదు బ్రో అన్నది కుసో. నువ్వేంది ఈడున్నావు? నీకు చెప్పాను కదా వస్తున్నా అని. నాకెప్పుడు చెప్పినావు? ఫోన్లో చెప్పా కదా నీకు. ఫోన్లోనా? అయ్యా నేను ఫోన్ చేసి ఇది అంటరా? నువ్వు నాకు ఐలక్యూ చెప్పినావు కదా. చల్ నేనేంది నీకు ఐలక్యూ చెప్పేది? నువ్వు నాకు మెసేజ్లో చెప్పినావు కదా. నువ్వు నాకు త్రూ థర్డ్ డే గేమ్ పంపినావు, అందులో ఐలక్యూ వస్తే నేను నీకు పంపి. ఎందుకు వచ్చినప్పుడు నువ్వు? నువ్వు కలుస్తా అన్నావు కదా. నేను ఎప్పుడు చెప్పిన కలుస్తా అని? ఫోన్లో చెప్పా కదా. నాకు ఫోన్ ఎప్పుడు చేసినావు? ఇప్పుడు వస్తావా రావా? నడు. హాయ్ బంటి గారు. హాయ్రా. ఏమైంది ఇట్లా వచ్చారు? అరే ఏందిరా చారువాజు గారు సెట్ చేస్తా అని ఆడే సెట్ చేసుకుంటూ. అరే మామా. అరే నేను ఎక్స్పెక్ట్ చేయలేరా, అయితుంటే పోనీ పోనీ.
అరే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేరా, నేను అసలు ఊహించలేదు కూడా వాడు అట్లా చేస్తాడు. అవన్నీ కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను. లవ్ అనేది క్రికెట్ గేమ్ లాంటిది, అర్థమైందా? మనం కరెక్ట్ బౌలింగ్ వేస్తేనే మనకు వికెట్ పడుతుంది, లేకపోతే నెక్స్ట్ ఓవర్లో ఒకడొకడు వచ్చి వికెట్ తీసుకోపోతాడు. ఇప్పుడు నీ దాంట్లో కూడా గదే అయింది, అర్థమవుతుందా? పోనీరా బై, ఈ పోరి కాకపోతే ఇంకొక పోరి, అది కాకపోతే ఇది, శీలా కాకపోతే లీలా, మస్తు మంది పోరి ఉన్నారు దునియాలో. కాదు మామా, మస్తు మంది ట్రై చేసినామామా, ఎవ్వరు పడలేమామా. ఈమె పడుతుంది అనుకుంటే లాస్ట్కి వీడు వచ్చి తీసుకోబోయిండు. పోనీరా పోనీరా, ఏ జర్రా పోనీ, ఏ జరుగు పోనీ, చెప్తే అర్థమవుతా లేదా? నాదే వాడింగ్ తీసుకోరా బాయ్, అన్నిటికీ పోనీ వదిలేసే, నీదేరే పెట్టుకో. ఇప్పుడు ఏం చేయాలిరా? అన్నీ కాదురా, పోషాలు చెప్పింది కదా, అమ్మాయి అన్నాక ఎవరికొకరు పడాలి, పడుతుంది. అట్లా నీకు కూడా ఒక రోజు వస్తుంది, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? సర్రా బాయ్, ఏదైతే అదే తిన్నాడు, పోయి ఏమంది చేసేద్దాం. ఇప్పట్లో కూడా నీకు తిండే కావాలరా? చూసినావా, తిండి తిన్నాను, ఇది కూడా బంద్ ఉంది. చీద్దీనమ్మా. ఏమైందిరా? ఏం లేరా, పిల్ల గురించి పరిశ్రమ అవుతుంది పాపం. పిల్ల కోసం బాధపడేందిరా అసలు. అనుకుంటాం కానీ ఈ ప్రేమ కూడా చాలా విచిత్రమైనదిరా. కొందరు ప్రేమ కోసం ఏడుస్తారు, ఇంకొందరు ప్రేమించినందుకు ఏడుస్తారు. అనుకుంటాం కానీ అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం. సో బ్రదర్స్, మీరు కూడా ఇట్లా కాకండి. ప్రేమ వద్దు, దోస్తానే ముద్దు. అందుకే మన ఫ్రెండ్షిప్ బెస్ట్ ఆహా బెస్ట్ అస్యా బెస్ట్ ఓ బ్యహ.